బ్యాంకు ఖాతాల ద్వారా ఆసరా పింఛన్లు పొందే వృద్ధులు, వికలాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఎవరైతే ఈ బ్యాంకు ఖాతాల ద్వారా ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వారు సర్టిఫికెట్ కోసం మీ సేవా ఈ సేవా కేంద్రాలకు తరలివచ్చి క్యూలో గంటల తరబడి నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కంప్యూటర్లు కూడా మొరాయించడంతో పాలమూరు జిల్లాలోని ఆసరా పింఛన్దారుల కష్టాలు వర్ణనాతీతమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనలు ఆసరా పింఛన్దారులకు ప్రాణసంకటంగా మారింది. బ్యాంకుల ద్వారా పింఛన్ పొందేవారంతా 6 నెలలకోసారి తాము బతికున్నట్లు లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారుల కోసం క్యూల్లో నిలబడలేక అవస్థలు పడుతున్నారు వృద్ధులు. మరోవైపు కర్ర సాయంతో కూడా నడవలేక ఉన్న వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వృద్ధులు గగ్గోలు పెడుతున్నారు.